హలో ఫుడ్ లవర్స్, ఎలాగో వీడియో ఓపెన్ చేశారు కదా, పక్కనే సబ్స్క్రైబ్, ఆ పక్కనే గంట ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో ఇలా చేయగానే మీ మొబైల్లో గంట అలా మోగుతుందన్నమాట. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, మీకు చాలా హాయిగా అండ్ లైట్గా ఉంటుంది. యూజువల్లీ డైట్స్ చేసేటప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అంటారు, మరి ఈ ఫుడ్ ఆ కోవలకు చెందిందే. ఇది మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్, డిన్నర్ లేదా స్నాక్గా ఎప్పుడైనా చేసుకుని తినొచ్చు. మరి ఈ క్విక్ పోహా లేదా అటుకుల సాలెడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్ అటుకుల్ని తీసుకొని అటుకుల్ని 2-3 సార్లు కడిగి డ్రైన్ చేసుకోండి. ఈ అటుకుల్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇందులో ఒక కప్ కుకుంబర్ సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఫ్రెష్ పుదీనా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, గుమ్మడి గింజలు, రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఇక్కడ మీకు కావలసిన నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు, ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇందులో ఎలాంటి స్పైసెస్ కూడా యాడ్ చేయలేదు, మీకు కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, చూసారా ఎంత సింపుల్గా ఉందో, స్టవ్తో అస్సలు పనిలేదండి. మీకు కావాలంటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సాలెడ్ని వెంటనే తింటే బాగుంటుందండి, లేకపోతే అటుకులు అంత మెత్తగా ఉండవు. ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫుల్ రెసిపీ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి, ఇంగ్లీష్లో కూడా ఉంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే ఈ వంట ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. మా రెసిపీస్ మీకు అందరికీ నచ్చుతున్నాయని ఆశిస్తూ మరొక ఎక్సైటింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.